ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు. నవరత్నాలలో ప్రతి పేదవానికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తాం. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ మరియు నాగరాజు హెచ్చరించారు. మంగళవారం పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ, పుంగనూరు ఎక్సైజ్ పరిధిలో పుంగనూరు ఎక్సైజ్ సిబ్బంది మరియు ఎన్లోన్మెంట్ సిబ్బందితో కలిసి ఈరోజు బెల్ట్ షాపులు మరియు నాటుసారా తయారీ విక్రయాల కేంద్రాలపై దాడులు జరపగా, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఒక మగ వ్యక్తిని మరియు నాటుసారా విక్రయిస్తున్న మహిళలను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం జరిగిందని మరియు 700 లీటర్ల నాటుసారా బుట్టను ధ్వంసం చేయడం జరిగిందని, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 110 CRPC మరియు 109 CRPC క్రింద 105 మందిని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. తదుపరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పలు సూచనలు ఇస్తూ ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పరిమితికి మించి కానీ బెల్ట్ షాపులు కానీ మద్యం సరఫరా చేస్తే మద్యం షాపులను సస్పెండ్ చేస్తారు అని తెలిపారు. తదుపరి రామసముద్రం ఎక్సైజ్ చెక్పోస్ట్ నందు కొన్ని వాహనాలు తనిఖీ చేయడం జరిగినది. ఈ సమావేశంలో పుంగనూరు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరెడ్డి, ఎన్లోన్మెంట్ సిఐలు నీలకంఠేశ్వర రెడ్డి, స్వర్ణలత మరియు ఎస్ఐలు ఆంజనేయులు, శ్రావంతేజ్, సరితారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం ఎలక్షన్ కోడ్ వచ్చినందున అదే రోజు ప్లాన్ చేసి మేము పుంగనూరు సివిల్ పోలీస్ వారు కలిసి తాండాల మీద రైడ్ చేసి అందులో భాగంగా నల్లగుట్టపల్లె తాండాకు వెళ్ళి 6 కేసులు బుక్ చేయడం జరిగినది. దాంట్లో వచ్చేసి 13 లీటర్ల సారాయిని ప్లస్ 300 లీటర్ల బెల్లం గుట్టను అక్కడే ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 3 ముద్దాయిలను ఇన్వాల్వ్ చేయడం జరిగింది క్రైమ్లో. అదేవిధంగా ప్రతిరోజు మేము ప్లస్ సంబంధిత అధికారులు అందరూ మా ఎక్సైజ్ క్రైమ్ సంబంధించి ఎక్కడ ఏమున్నా కూడా వాళ్ళతో కలిసి రైడ్ చేసి కానీ మేము కానీ రైడ్ చేసి ఖచ్చితంగా ఎటువంటి ఎక్సైజ్ క్రైమ్ లేకుండా ఈ ఎలక్షన్ పర్పస్లో మేము చాలా జాగ్రత్త తీసుకుంటాము. అదేవిధంగా చట్టపరమైన చర్యలు కూడా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి పంజాని మండలంలోని గంకొండపాలెంలో అసిస్టెంట్ కమిషనర్ పి హేమంత నాగరాజు సార్ ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. దాంట్లో 700 లీటర్ల ఎఫ్జేవాస్ అంటే బెల్లం ఊటను ధ్వంసం, అదే అటవీ ప్రాంతంలో ధ్వంసం చేయడం జరిగింది. అలాగే బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నటువంటి ఒక ముద్దాయిని, ఐడి అమ్ముతున్నటువంటి ఒక మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఎక్సైజ్ పరంగా మేము మరియు ఎన్ఫోర్స్మెంటు, జిఎస్టీఎఫ్ సంబంధిత మండలంలో ఉన్నటువంటి సివిల్ పోలీసు వారితో కలిసి రైలు చేసి ఎక్కడ ఇటువంటి బెల్ట్ షాపులు కానీ ఐడి అంటే సారాయి కానీ లేకుండా తీసుకొని అన్నీ ఫ్రీగా ఉండేది అన్నమాట. అంటే ఎలక్షన్లు ఫ్రీ జరగడానికంటే మద్యం తాగి కానీ వేరే విధంగా కానీ వాళ్ళ తమ ఓటును సక్రమం ఉంచుకోవడంలో మద్యం లేకుండా, అక్రమంగా ఉండేటువంటి మద్యం లేకుండా చేయడంలో భాగంగా మా వంతు కృషి చేస్తాం. నేటి నుండి ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి వాహనం, 16న సింహ వాహనం, సర్వభూపాల వాహనం, 17న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 18న మోహిని ఉత్సవం గరుడ సేవ, 19న సూర్యప్రభ చంద్రప్రభ వాహనం, 20న శ్రీవారి కళ్యాణోత్సవం గజ వాహనం, 21న శ్రీవారి రథోత్సవం ధూలోత్సవం, 22న వసంతోత్సవం చక్రస్నానం ధ్వజారోహణం, 23న మహిశాంతి అభిషేకం తిరుప్పావడ సేవ యశానోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అర్చకులు శ్రీనివాసాచార్యులు, లక్ష్మీకాంతాచార్యులు ప్రత్యేక అలంకరణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. టీడీపీ గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. టీడీపీ సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి. అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడే ఎలక్షన్ కోడ్ కూడా మనకు అనౌన్స్ అయింది కాబట్టి 11 ఏప్రిల్ మనకు ఎలక్షన్ డేట్ కూడా ఇచ్చేశారు కమిషన్. చాలా తక్కువ సమయము మనకు ఎలక్షన్స్కు ఉంది. మనకు మన ఫస్ట్ విడతగా మనకు చెప్పారు కాబట్టి పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ
పూర్తిగా ఇది 28 రోజులు 30 రోజులు అంతే సమయం ఉంది. పూర్తిగా ఎన్నికల రణరంగంలో పనిచేయాలా, ఏ విధంగా పనిచేయాలనేది కూడా ఇప్పుడే మనం అంతర్గతంగా కూడా చర్చించుకున్నాం. మన కేడర్ అంతా కూడా సీక్రెట్గా ఇక్కడ కూర్చొని అందరూ కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. విజయం కోసం ఏ విధంగా పనిచేయాలని ఆ నాయకులంతా కూడా అర్బన్ సంబంధించిన వాళ్ళు కానీ రూరల్ తోడేపల్లి సంబంధించిన నాయకులందరూ కూడా అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా ఈరోజు కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేటువంటి పథకాల పైన ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఈరోజు ముస్లిం మైనార్టీలు కానివ్వండి, ఎస్సీ బీసీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరిగి రావాలా, ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్క వర్గం యువత కానీ వాళ్ళకి అందేటువంటి పథకాలు ఉద్యోగస్తులకి అయితే చాలా బెనిఫిట్స్ 1-2 డబుల్ చేశాడు శాలరీలు అంతా. యువతకంతా కూడా మన బెనిఫిట్స్ 2000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్గా ప్రభుత్వం పైన ఈరోజు అందరికి కనపడుస్తూ ఉంది. ఈ మనం దాన్ని ఓటు రూపంలో ఏ విధంగా మలుచుకోవాలా అనేదే ఇప్పుడు ప్రధానమైనటువంటి మన ముఖ్యమైన ఉద్దేశం కార్యక్రమం. సమావేశానికి ఏ విధంగా గ్రామాల్లో కానీ అర్బన్ స్థాయిలో కానీ ఓటు రూపంలో ఎట్లా మలుచుకోవాలంటే ఉండే ఓట్లు ఉంటాయి, పడే ఓట్లు పడతాయి, కానీ మనకు రాని ఓట్లను కూడా ఈరోజు చాలామంది అందరూ కూడా తెలివైన వాళ్ళు అనుకునేది లేదు. చాలామంది అమాయకులు కూడా ఈరోజు గ్రామాల్లో కానీ స్లమ్ ప్రాంతాల్లో కూడా ఉంటారు. వాళ్ళకి తెలియజెప్తే కానీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఎవరో పెన్షన్ ఇస్తూ ఉన్నారు, ఎవరో మనకి పథకాలు అందజేస్తూ ఉన్నారని చేస్తారు. మనకి మన దరిద్ర మేమలు అంటే ఇక్కడ మండలాలు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి చాలా కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ పరంగా మనకు ఇక్కడ అందవలసిన సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ ఎంపీటీసీల ద్వారా కానీ ఆ కౌన్సిల్ ద్వారా కానీ వాళ్ళ చేతుల మీదుగా కూడా ఇవ్వడంతో ఆ ప్రజలు అనే కూడా అమాయకంగా కూడా అయ్యో ఈ ఫలాని వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకుడు ఇచ్చాడు, రేపు అతని మాట మనము వినాలా అనే ఆలోచనతో కూడా చాలామంది ఓటర్లు సంబంధించిన ప్రజలంతా కూడా ఉంటారు. దాని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటే నష్టపోయేది స్థానికంగా మీరు, పార్టీ పరంగా అందరం కూడా నష్టపోతాం. కాబట్టి ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళందరూ ఆ గ్రామాల్లో వార్డుల్లో ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్క మనిషిని ప్రత్యేకంగా మీరు కలవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ఏ గ్రామానికి ఏ ఇంటికి ఎవరికి ఎన్ని చెందినాయనేది కూడా మన దగ్గర లిస్టులు ఉన్నాయి. ఈవెన్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కుటుంబాలకు కూడా చాలా ఫలితాలు ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి అందిన సందర్భం కూడా ఉంది. మన దగ్గర రికార్డు ఉంది, మన పార్టీ పరంగా మన ప్రభుత్వ పరంగా ఇచ్చిన మన పార్టీ పరంగా మీరందరూ తీసుకెళ్ళి ఆ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి భార్య బిడ్డలతో కానీ అందరితో మాట్లాడాలి. మనం మాట్లాడి చూడమ్మా ఈ పథకాలు మీకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, మీరు అందరూ అందుకుంటూ ఉన్నారు, అలా రుణమాఫీ మీ కుటుంబానికి వచ్చింది, ఈరోజు అన్నదానం సుఖిభో అందింది, చంద్రన్న బీమా మీ ఇంటికి వచ్చింది, పెన్షన్ అంతా ఉంది, రేషన్ సక్రమంగా వస్తుంది, ఇన్ని ఫలితాలు మీకు అందేటప్పుడు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బలపరచరు అనే ఆలోచనతో మనం వాళ్ళు ప్రశ్న పెడితే దాదాపు మారే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒక యుద్ధం మారిగా తీసుకోమని ప్రతి కార్యకర్తను కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఈసారి మనము విజయం వైపు ప్రయాణించకపోతే ఇన్ని అవకాశాలు ఇన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. పార్టీ పరంగా కూడా ఈరోజు చాలా బాగుంది, ప్రభుత్వ పరంగా ఈరోజు క్యాండిడేట్గా కూడా అనిషారెడ్డి గారిని పెట్టడంతో కార్యకర్తలు, ఎందుకంటే రామకృష్ణారెడ్డి కుటుంబం నుంచి మన వ్యక్తులు కాబట్టి మా కుటుంబం పైనటువంటి నమ్మకం కానీ మా పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలపైన ఈరోజు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఎక్కడా ఎవరికి అని అవినీతి కార్యక్రమం కానీ విద్వేషాలు పెట్టడం కానీ కేసులు పెట్టడం కానీ ఒకరిని సతాయించడం కానీ పోలీస్ స్టేషన్కి పోవడం కానీ గతంలో 30-35 చరిత్రలో మా కుటుంబం ఎక్కడా లేదు. ఈరోజు ప్రతిపక్ష వాళ్ళు అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయినారు. అన్ని యొక్క దౌర్జన్యాలలో కానీ ఇట్లాంటి కేసులు కార్యక్రమాలు కానీ బయందాలను పెట్టడం కానీ కాబట్టి ప్రజల్లో ఒక ఆందోళన అనేది ఈ 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళు అనుభవించినారు. కాబట్టి దాన్ని పూర్తిగా చర్చేదానికి మనమంతా కూడా మా వంతు కూడా మేము కృషి చేశాం. దాన్ని మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రావాలి. ఇక్కడ అనిషారెడ్డి గారిని మనం గెలిపించాలనే ధ్యేయంతోనే ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలా. గ్రామాల్లో కూడా ఈ యొక్క సమావేశాలు పెట్టుకోండి. గ్రామానికి పంచాయతీకి దాదాపు 100 మంది కార్యకర్తలు బయలుదేరి మీరు తిరగండి. అన్ని కార్యక్రమాలు మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం పైన పూర్తిగా దృష్టి పెట్టమని ఈ సమావేశం కూడా
పెట్టడం కూడా జరిగింది. కాబట్టి అందరూ మిగతా భేదాలు ఉన్నాయి కూడా ఒకరికొకరు అడుగులు ఉన్నాయి కూడా పక్కన పెట్టండి. ఎవరు ఈరోజు గట్టిగా పనిచేసి పార్టీకి అభివృద్ధికి పనిచేస్తారో వాడికే భవిష్యత్తు ఉంటుందని మా బుద్ధులు కూడా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో పెట్టారు. నేను చెప్పకపోయినా ఈరోజు వాళ్ళ సర్వేల ద్వారా కానీ వారి యొక్క కార్యక్రమాల ద్వారా కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కానీ ఏ నాయకుడు ఏ గ్రామస్థాయి నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు ఏ వార్డులో ఏ కౌన్సిలరు ఏ విధంగా పనిచేస్తున్నాడని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా రిపోర్టు దాన్ని బేరేజ్ చేసుకొని భవిష్యత్తులో వాళ్ళకు యొక్క అవకాశాలు కానీ వాళ్ళకి గౌరవం కానీ పార్టీలో ఉంటుంది. ఈరోజు పార్టీలో మనం ఉండాము ఇంతమంది కొన్ని లక్షల మందిలో మనం ఈరోజు వందల మంది ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మనం చెప్పింది రేపు ఆఫీసులో జరుగుతుంది. అది ఎంత గౌరవం దేనివల్ల వచ్చింది దేనివల్ల పార్టీ వల్ల మనకు వచ్చిందా లేదని కూడా మనం ఎవరు వేరే చేసుకోవాలా. ఆ గౌరవాన్ని మనం పార్టీకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఈ సందర్భంలో ఈ ఎలక్షన్ సందర్భంలో ఉందని కూడా మరి ఒకసారి చెప్తా ఉండ. ఆ గౌరవం మనకు పార్టీకి ఇచ్చి తిరిగి ఆ గౌరవం మనం పదంతాలు పొందేదానికి కూడా ప్రతి నాయకుడు కానీ కార్యకర్త కానీ ముందుకు నడవాలా. దాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోండి. ఎక్కడ మీకు ఏ ఇబ్బంది వచ్చినా గ్రామ స్థాయిలో కానీ మీ ఇక్కడ అర్బన్ స్థాయిలో కానీ రెడీగా మేము దాన్ని సాల్వ్ చేస్తాం. ఎదుటి నుంచి కానీ ఒక మన సంబంధించినటువంటి ఓటర్లలో కానీ వ్యాపారం మాట్లాడిస్తే మనం పూర్తిగా మన పైకి మలుచుకుంటాం. దానిపైన మీరు వర్కౌట్ చేయాల్సిన సందర్భం అందరికీ ఇక్కడ సమావేశమైనట్టు కానీ ఇంకా ఇక్కడ సమావేశానికి రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా తెలియపరచాల. మనం ఈ మీడియా ద్వారా కూడా అందరికీ ఈ ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉండం. ఈ కార్యకర్తలకు కానీ మన నాయకులకు కానీ ముఖ్యంగా పనిచేయమని ఈ యొక్క మీడియా ద్వారా కూడా మేమందరూ కూడా విన్నవించుకుంటూ భవిష్యత్తులో రోజు ఈ కార్యక్రమం పైన దృష్టి పెట్టమని కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం. టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర. తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో పుంగనూరు నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర రాష్ట్ర వైసీపీ కార్యదర్శి నాగభూషణం ఆరోపించారు. మంగళవారం స్థానిక ఎన్ఎస్పేటలోని రామ్నగర్ ఆలన్నగారి వీధి వనమల తిండే మార్గంలో నవరత్నాల కరపత్రాలను ఇంటింట పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలో తాగునీటి సమస్య తీర్చడానికి పుంగమ్మ చెరువులో సమ్మర్ స్టోరేజ్ని నిర్మిస్తే ఇప్పటి వరకు నీరు నింపలేదన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మించి ఏడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని వివరించారు. యువతకు ఉపాధి కోసం ఒక పరిశ్రమ నిర్మించడానికి ప్రభుత్వం చొరవ చూపలేదన్నారు. ఎన్నికల సమయాల్లో ఓట్ల కోసం ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిస్వార్థంతో పనిచేస్తున్నారని, ఆయనను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రాహీం, పూల త్యాగరాజు, ఆసిఫ్, మనోహర్, మంజుల, రేష్మ, నాయకులు షరీఫ్, వెంకటేష్, రాజేష్, తుంగా మంజునాథ్, కృష్ణమూర్తి, సూరి, జయకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల పరిధిలో జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో నాగరాజరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, పాపిరెడ్డి యాదవ్ మోదుగులపల్లి పంచాయతీలో ప్రచారం చేశారు. పెద్దరెడ్డి నాయకత్వంలో నిన్న నుంచి రోజుకు 2 వార్డులు చదువుతున్నాము. అదేవిధంగా ఇలవడాల వాటి కూడా 12 రోజులు పూర్తి అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్యకర్త కావచ్చు, లీడర్ కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కంప్లీట్ అందరూ కూడా తక్కువ పాల్గొన్నారు. మానవుగా ఉంది. ఏ ఇంటి మీద అంటే మేము వచ్చేప్పలేదా, మేము అంతా జగన్కి ఓటేస్తామంటారు. తప్పకుండా ఇదితోటి జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. మన పెద్ద ఆయన రామతోడిన మంత్రి అవుతారు. ఇంకా చేయాల్సిన పనులు పుంగులు చాలా ఉంటాయి, పెండింగ్ ఉన్నాయి. దాదాపు 5 సంవత్సరాల్లో 33 వేల కోట్లు ఖర్చు పెడితే ఒక ప్రాజెక్ట్ తెచ్చి పెడితే తిరుమంతర ఇంతగా వాటర్ రాలేదు, చెరువు నింపలేదు. అది కాకుండా ఆర్జ్ డిపో కట్టి దాదాపు 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ టీడీపీ నాయకులకు బుద్ధి లేక మన ఓటు అడుతారు. 7 ఏళ్ళకు డిపో పూర్తి చేస్తే కనీసం 2 ఉపసతి తెచ్చే ఏక తీలకు లేదు. ఇది ఏమైనా మన ప్రభుత్వం వస్తుంది, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, రామతాడి మంత్రి అవుతాడు, డిపో కానీ చెరువుకు ముందు నీళ్ళు కానీ వాటర్ రోడ్లు కానీ రోజుకు 24 గంటలు వాటర్ ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తాము. ఇది కాకుండా ఇంకో ఐడియా ఉంది, 70 వేల కోట్లతో ఈ సదువు ప్రాజెక్ట్ నుంచి పుండ్రుకు నీరు తెచ్చే ప్రాజెక్టు ఉంది, అది కూడా పూర్తి చేస్తాము. ఇటు ఆది కాలం నీళ్ళు రాని రాకపోతే ఇదో పక్క ఉంటుంది, అది తన తోడుగా ఇది కూడా పెడుతున్నాము. పుంగనూరులో
ఫ్యాక్టరీస్ వస్తున్నాయి చెప్పము, చేసి చూపిస్తాము. ఏదేమైనా ఈరోజు ప్రతి రాయకూతంలో అన్ని పలు కార్యక్రమాలు జరుగుతాయి, కానీ లేని రీతిలో ఉంటాయి. తప్పకుండా వైసాపుడు గెలిపించండి, జగన్ ముక్కుంది చేయనని మేము అందరం మనసు ఉన్నాం. ఇది మిథునుడికి ఓటు, పెద్దలకు ఓటు వేసుకుని తెప్పించాలని ప్రార్థన చేస్తున్నాం. ఎలక్షన్లు వచ్చినాయి, ప్రతి ఒక్కరు ఓటేమని అడుగుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది, కానీ ఒక మంచి పని కూడా చేయలేదు. మన ఎమ్మెల్యే గారు సొంత నిధులతో భాస్కర్ రెడ్డి ట్రస్ట్తో ఉచిత వాటర్ ఇస్తున్నాడు, మరియు ఈసారి ఎలక్షన్లో మిథున్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మన పొంగునూరుని ఇండస్ట్రియల్ హబ్గా చేస్తానని. ఇంకా మన పొంగునూరు ఒక 5 ఏళ్ళ లోపల జగన్ గారు సీఎం గారు అయితే అభివృద్ధి ఇంకా ఎంతో జరుగుతుంది. దయవుంచి ప్రజలంతా ఆలోచించండి. ఈరోజు కొత్తగా వస్తారు, ఎలుపుడుస్తారు. ఒకరోజు ఇంకో టీడీపీలో ఒక మొన్న లాస్ట్ టైం వచ్చి ఒక క్యాండిడేట్ ఉండే, ఈసారి కొత్త క్యాండిడేట్, ఇంకోసారి ఇంకో క్యాండిడేట్ ఉంటారు. కొత్త కొత్త వాళ్ళు వస్తారు టీడీపీ వాళ్ళకి. పర్మనెంట్గా పొంగునూరులో ఉండేది పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి గారు, దోరనాథ్ రెడ్డి గారు ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. దయవుంచి అందరూ ప్రజలందరూ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు ఓట్లేసి అఖండ పెద్దలు గెలిపించి కోరుచున్నాం. పొంగునూరు నియోజకవర్గంలో శ్రీ మా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు 2 వార్డుల లెక్కన మేము ప్రచారం చేస్తున్నాము. మేము ప్రచారానికి వచ్చినప్పుడు పబ్లిక్ మమ్మల్ని అడుగుతున్నారు, ఎందుకు మేడం ప్రచారం రావాల్సింది, ప్రతిరోజు మీరందరూ కదిమిస్తున్నారు, మా సమస్య వింటున్నారు, వీళ్ళందరూ పరిష్కరిస్తున్నారు, కాబట్టి మేము ఖచ్చితంగా అందరూ ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు కూడా వేస్తామని. ఈ చంద్రబాబు ప్రభుత్వము చివరి దశలో రకరకాల గ్రూప్ పథకాల ద్వారా డాక్టర్ మహిళలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మహిళల్లో కూడా చైతన్యం ఉంది, ఆలోచన శక్తి ఉంది, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కంప్లీట్గా రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండా మా దగ్గర వసూలు చేసిన డబ్బుల్నే మళ్ళీ మాకు తిరిగి లోన్ల కింద ఇచ్చి తిప్పించి తిప్పించి హింస పెడుతున్నారే తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజలకి జరిగే మంచి ఏమీ లేదు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఫ్యాన్ గుర్తుకే ఓట్ వేస్తారని చెప్తున్నారు. మేము మా ఎమ్మెల్యేని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాము. మా ప్రయత్నానికి ప్రజలందరి సహకారం ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఇప్పటికే 3 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రజల సమస్యలన్నీ తెలుసు. కొత్తగా వచ్చిన అనీషా రెడ్డి గారికి ఏం తెలియదు, ఇక్కడ ఈ ప్రజలు ఎట్లా ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎట్లా మనము చైతన్యవంతం చేయాలనేది. కాబట్టి వాళ్ళైతే నిలబడినారు కానీ కంటెస్ట్ చేస్తున్నారు, కనీసం ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఓడిపోయినామనే సాటిస్ఫాక్షన్ మిగుల్చుకుందామనే తప్పించి ఇక్కడ మాత్రం 100% మా ఎమ్మెల్యే శ్రీ రామచంద్రారెడ్డి గారు, ఎంపీగా మిథున్ రెడ్డి గారే ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతారని మేమందరం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాము. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరమో, ప్రతి ఒక్కరూ కూడా రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రాష్ట్రంలోనే అతిపెద్ద మెజార్టీ ఏదంటే పొంగునూరులో మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మన అన్నగారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పొంగునూరు నుండి ఇచ్చి అన్నగారిని హోంమంత్రి చేసుకునేదానికి పొంగునూరు నియోజకవర్గ ఓటర్లందరూ కూడా చేతినివ్వాలని ఈ సందర్భంగా ఓటర్ మహాశైలను ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పండుగ వాతావరణంలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో రాజన్న రాజ్యం మనం స్థాపించడానికి జగన్ నాయకత్వం మనకు ఎంతైనా అవసరం. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్ ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాన్ని చక్కగా ఆదరిస్తూ అవమానిస్తున్నారు. రాబోయే ప్రభుత్వంలో తప్పనిసరిగా నవరత్నాలని కార్యరూపం దాల్చి ప్రతి ఒక్క ప్రజలకు ఈ యొక్క మౌలిక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మేమందరం కూడా చేయకనిస్తాం.
ఈ దినం పొంగనూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు వీరి నాయకత్వంలో పట్టణంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మా మీద నమ్మకంతో వైఎస్ఆర్ పార్టీని మీరందరూ కూడా ఆదరిస్తే మన రాబో ప్రభుత్వం ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మేము సంతృప్తికరంగా అందరికీ నెరవేరుస్తామని చెప్పి ఈ ద్వారా మేమందరం కూడా ప్రజలకు హామీ ఇస్తున్నాం. దయవుంచి వైఎస్ఆర్ పార్టీ జగన్ నాయకత్వాన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ జగన్ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈరోజు జగన్ పార్టీ యందు మన నాయకులు రెండవ స్థానంలో ఉన్నారు. మన నాయకులు కూడా మంచి గౌరవంగా క్యాబినెట్ ర్యాంక్ మంత్రి పదవులు వస్తాయి. దీన్ని ఆసరాతో మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా మరొకసారి సవినీయంగా కోరుకుంటున్నాం. నవరత్నాలలో ప్రతి పేదవానికి లబ్ధి చేయాలి, కృషి చేస్తాం. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి పేదవానికి లబ్ధి చేకూరుతుందని పార్టీ యువనేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నెల్లిమంద పంచాయతీలోని గ్రామాలలో సోమల మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అమాస మోహన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నవరత్నాల పథకాలపై ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కష్టాలను తెలుసుకోవాలన్న రాజన్న బిడ్డగా రాజన్న ఆశయాలను నెరవేర్చగల సత్తా ఒక జగనన్నకే సాధ్యమని, తిరిగి రాష్ట్రం రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పెన్షన్ల పెంపు, మద్యపాన నిషేధం పథకాలపై వివరించి పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలపై సువిరారంగా వివరించారు. దీనితో పాటు రైతులకు ఉచిత బోర్లు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 25 లక్షల గృహాలు కట్టించడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడున్న పెన్షన్ వయస్సును 5 సంవత్సరాలకు కుదిస్తూ 60 సంవత్సరాలకే అందజేయడం, దీంతో పాటు ఇంట్లో అర్హులైన అందరికీ పెన్షన్ కల్పిస్తామని అన్నారు. అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెలకు 45 సంవత్సరాలకే పెన్షన్లు అందజేస్తామని పేర్కొన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మన పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డి అన్నలను ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యోజన విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రదీప్, వైసీపీ ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు హేమంత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శీలం భాస్కర్, వెంకటేష్, సంయుక్త కార్యదర్శి చింతల రవీంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గంగాధరం, ఉపాధ్యక్షుడు నాగభూషణం రెడ్డి, సోమల సింగోల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు వరదం కుమార్ రాజ, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పగడాల శివ, నేతలు సుబ్బాయాదవ్, కిరణ్, రత్నాయాదవ్, చింతలవారిపల్లి రమణ, రమణ, సిద్ధయ్య, బాలాజీ, సిద్ధయ్య, గౌస్పీర్, సరస్వతమ్మ, ప్రదీప్ రెడ్డి, మల్లికార్జున, గుంజి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ వడ్డీ ఎంత మీకు ఈ 3 సంవత్సరాలు అన్ని లెక్కేసుకున్నారంటే మీకు 90,000 నుంచి 130,000 దాకా ఎంత రావాలి మీకు వడ్డీ అమౌంటే తిరిగి రావాలి. దాంట్లో మీకు ఎంత ఇచ్చినాడు పసుపు కుంక మంచి 10,000 ఇచ్చినాడు. చాలా మంది ముందు మీరు డబ్బులే కట్టాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు లోన్ కొట్టేస్తాను నేను, డబ్బులే కట్టాల్సిన అవసరం లేదంటే చాలా మంది కట్టలే. అదేమైంది మీకు ఇంట్రెస్ట్లు మీకు దానికి వడ్డీకి చక్ర వడ్డీకి వేసి ఎక్కువ పెనాల్టీలు అనేసి ఎక్కువ కత్తిరించి పడేసారు. చాలా మంది బొట్లు కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, లాస్ట్కి కమ్మలు బొట్లు అమ్ముకున్న కూడా ఉన్నారు. అవంతా చేసి ఇప్పుడు లాస్ట్కి ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టుండి వచ్చేసి మా అక్క చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ఇస్తా అని చెప్పాడు. ఆ 10,000 ఇస్తా ఉంటున్నాడు. ఈ బయటకు అంతా నమ్మద్దండి, అదే ఆ 10,000 మీరు మిగతా డ్వాక్రా మహిళలందరికీ చెప్పాలమ్మా. ఈ 10,000 కాదు, ఈ 10,000 చూస్తే అవ చెప్తానా ఉన్నిలేమ్మా, ఈ 10,000 మనం చూసుకున్నామంటే మనము వచ్చే సంవత్సరంలో ఇంకా ఎక్కువ పోగొట్టుకుంటాం. మన ప్రభుత్వం వస్తే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది, మీ అకౌంట్కి 75,000 వస్తుంది.
నాలుగు విడతల్లో మీ అకౌంట్కి 75,000 వస్తారు. ఫ్యాన్ గుర్తుకి మనం ఓటు వేసి మన ప్రభుత్వం తెప్పించుకుంటే 75,000 మీ మీ అకౌంట్లోకి వస్తుంది. అది కాకుండా మీ లోన్ని కొట్టిపడేస్తారు, మీ లోన్ మీకు ఉండే డ్వాక్రా లోన్ కొట్టిపడేస్తారు. దాంతోపాటు కొత్త లోన్ తీసుకుంటే మీరు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. అసలు కడితే చాలు మీకు, మీరు అసలు కడితే అది చాలు. దీనివల్ల మీకు మళ్ళీ ఈ 30,000-40,000 దాకా మిగులుతుంది సంవత్సరానికి. ఇది కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, మీరు స్కూల్ పిల్లలు మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పథకం కింద మీ అకౌంట్కి సంవత్సరానికి 15,000 వస్తుంది. పిల్లల్ని మీరు స్కూల్కి పంపించి చదివించాలా అంతే. ప్రభుత్వానికి పిల్లలు బాగా చదువుకోవాలా, పెద్దవాళ్ళు మంచిగా ప్రయోగిస్తులు అవ్వాలనేది జగనన్న కోరిక. మీరు పిల్లల్ని స్కూల్కి పంపించి చదివిస్తే ప్రభుత్వం మీకు సంవత్సరానికి 15,000 వస్తుంది మీ అకౌంట్లోకి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి 15,000-30,000 వస్తుంది అన్నమాట. మీరు పంపించాలి అది. అందుకు మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఈ 10,000 అది చిల్లర చిల్లరగా ఇస్తున్నాడు ఏదో ముస్టేసినట్టు. మీకు రావాల్సిన 130,000 ఈ డబ్బుల్లో నుంచి చిల్లరగా ఆ వడ్డీ డబ్బుల్లో నుంచి 10,000 ఈ 10,000 వచ్చిందంటే ఇంకా మిగతా వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారుతుంది అంతా ఉంది. మన ప్రభుత్వం వస్తే మంచిదే, ఆ తర్వాత ఏం చేస్తాడు 10,000 ఇచ్చినా కదా పోండి అంటాడు. మీ దగ్గర ఓట్ల కోసం ఈ 10,000 ఇస్తున్నాడు అంతే, తర్వాత ఏం చేస్తాడు ఇస్తాడో లేదో మనకు తెలియదు. అందుకు మనం అందరము మిగతా డ్వాక్రా మహిళలతో అందరితో కూడా మీరు చెప్పి ఇది చేసుకోండి సరేనా. ఆ 10,000 కూడా 2.5 ఇప్పుడు చేతికి వచ్చిండేది వాళ్ళు వచ్చినా కూడా వస్తుంది. వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఎంతైనా చేస్తాడు, వాడు మిమ్మల్ని నమ్మించేదానికి ఎంతవరకన్నా పోతాడు. ఇప్పుడు వాడికి తెలుసు, వాడు మొత్తం సంపాదించుకుని అవినీతికి ఇది చేసేస్తాడు. ఈసారి కానీ ఓడిపోయినాడంటే వాడికి దిక్కు, వాడికి ఏం తెలియదు. వాడికి వాడు ఖచ్చితంగా ఎట్టన్నా గెలుచుకోవాలా, పోగొట్టుకున్న డబ్బుని మనం సంపాదించుకున్న డబ్బుని కాపాడుకోవాలనే దీంట్లో ఉన్నాడు. దాంట్లో ఎవరు టార్గెట్ ఎక్కువ బలంగా ఉండే వాళ్ళు మహిళలు, వీళ్ళందరికీ మనం ఎట్టన్నా అబద్ధాలు చెప్తే నమ్మేస్తారు. పసుపు కుంకుమ అని చెప్తే అయ్యో పసుపు కుంకుమం కదా అనుకుని నమ్మేస్తారు అనేసి ఇది చేస్తున్నాడు. మంచి చేయాలనుకునేవాడు ఎట్టన్నా చేయొచ్చు, పసుపు కుంకుమ అని ఎందుకు మాట పెట్టాలా? పసుపు ఇన్ని రోజులు ఆయనకి, మీరు చాలా మంది మహిళలు బొట్లు అమ్ముకున్నప్పుడు అంతా ఆయనకి పసుపు కుంకుమ అంతా గుర్తు రాలేదా? ఎలక్షన్ ముందు వచ్చే పసుపు కుంకుమ అది మీరు మిగతా డ్వాక్రా మహిళలకు అందరు కూడా చెప్పండి. సరేనా, మనది ఫ్యాన్ గుర్తు జగన్ అన్నది. ఇంతకుముందు మనము కాంగ్రెస్ ఉన్నింది, ఇప్పుడు కాంగ్రెసే లేదు మన రాష్ట్రంలో. అది గుర్తు లేకుండా పోయింది. మనం అంతా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాము, జగనన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. దానికి ఫ్యాన్ గుర్తు మా మర్చిపోకండి. చాలా మందికి అందరికి జగనన్న పార్టీ, జగనన్న పార్టీ అంత అని తెలుసు, కానీ ఫ్యాన్ గుర్తు అనేది ఇంకా చాలా మంది చెప్పాలి. పుంగనూరు పుంగమ్మ చెరువు కట్టపై చెక్ పోస్ట్ ఏర్పాటు. సిఐ నాగశేఖర్. ఎన్నికలు సమీపిస్తుండటంతో పుంగమ్మ చెరువు కట్టపై చెక్పోస్ట్ ఏర్పాటు స్థలాన్ని మంగళవారం పుంగనూరు సిఐ నాగశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక మార్గం కావడంతో చెక్పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రామసముద్రం బైరెడ్డిపల్లి మార్గాలు కావడం వల్ల పోలీసులు నిఘా అవసరమన్నారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి రేపటి ఎస్ఆర్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.